అధికారం చేపట్టినప్పటి నుండి రేవంత్ టీం ర్యాపిడ్ ఫైర్తో వెళ్తోంది. ఇప్పుడు ఈ టీంలోకి వేం నరేందర్ రెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పటి వరకు బ్యాక్ఎండ్లో పార్టీ ప్రచారం, ప్లానింగ్ బాధ్యతలు చూసిన వేం ఇప్పుడు మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రేవంత్ టీంలోకి వేం నరేందర్ రెడ్డి ఎంట్రీ వెనుక కారణాలేమిటి, రేవంత్ సక్సెస్ఫుల్ జర్నీలో ఆయన రోల్ ఏమిటి తెలియాలంటే వాచ్ ది స్టోరీ. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అత్యంత సహచరుడు, రేవంత్ జర్నీలో అత్యంత కీలకమైన వ్యక్తి, ఒక రకంగా వైఎస్ కేవీపీలను మించిన బంధంగా చెప్పుకోవాలి. పిసిసి ఉపాధ్యక్షుడిగా తెలంగాణ ఎన్నికలకు ప్లానింగ్, ప్రచార బాధ్యతలు నిర్వహించారు వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలోకి రానున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి 2004లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ పునర్విభజనలో 2009లో మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా మారడంతో వేం నరేందర్ రెడ్డి పార్టీ బాధ్యతలకే పరిమితం కావాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో టీడీపీ నుంచి మండలికి పోటీ చేశారు. ఈ వ్యవహారంలోనే ఓటుకు నోటు అంశం వెలుగులోకి రావడంతో 2017లో టీడీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు చురుగ్గా కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొనడమే కాదు, బ్యాక్ ఎండ్లో కూడా పార్టీ ప్రచారానికి సంబంధించి బాధ్యతలన్నీ స్వయంగా చూసుకునేవారు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ టీంలో రేవంత్ తర్వాత వేం నరేందర్ రెడ్డి అంటారు. అయితే రకరకాల ఈక్వేషన్ల కారణంగా తొలి జాబితాలో వేం నరేందర్ రెడ్డి మిస్ అయ్యారు. మృదు స్వభావి, స్నేహశీలి, వివాదరహితంగా ఉండే వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు మంత్రివర్గంలో అడుగు పెట్టబోవడమే కాదు, రేవంత్ తన దగ్గర ఉన్న కీలకమైన శాఖల్లో ఒకటి వేం నరేందర్ రెడ్డి కోసం కేటాయించబోతున్నారనే వార్తలు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇవి ఇవాల్టి బ్యాక్డోర్ పాలిటిక్స్.